ధర్మాది పేడ కాడ ముగ్గురికి ఇచ్చేచ్చిన అలా ఇద్దరు లంబాడి వాళ్ళు ఒక్కరు మాదిగా ఇక్కడ చూడని మన నాయకపోలు అంటే దళిత బడుగు బలహీన వర్గాలకు గిరిజనులకు లంబడులకు నాయకపోలకు కూడా ఉపాధి అంతకుముందు చచ్చిపోతే ఆదుకున్నోడు లేడు. ఇవాళ చూడు 5 లక్షల రూపాయలు అంటే పిల్లల చదువులకో లగ్గాలకో ఆమెకింత ఖర్చులకో అవుతుంది. అంతకుముందు అప్పుల పాలైపోదురు. మరి ఈనాడు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఈ రాజభవన్ ఏం మీకు సంఘ భవనం లేదు. ఇవాళ మన సోదరులందరికీ గిరిజన సోదరులకు నాయకప్ కదా అంతా నాయకప్ సోదరులందరికీ కూడా కలిసి 4 లక్షల 60 వేలతోటి ఇక్కడ సంఘ భవనానికి నిధులు మంజూరు చేసినాం. మరి వాస్తవానికి ఇది చాలా అన్ని ఊళ్ళకు దూరం ఉన్నది. ఇంత చిన్న గ్రామ పంచాయతీ అవుతుందని తెలంగాణ రాకముందు ఎన్నడూ కూడా అనుకోని ఉండరు. కానీ కేసీఆర్ సార్ ముందే చెప్పిండు గూడాలు తండాలు ఇట్లాంటి నాయకప్ గూడాలు తప్పకుండా చేస్తా. ఎందుకంటే తాట్లవాయి భాష వేరు, తాట్లవాయి విధానం వేరు, మీ నాయకప్లో వేరు, అటు లంబాడి తండాలు వేరు ఉంటుంది, మీకు వేరే ఉంటుంది. కాబట్టి వేరే చేస్తా అన్నారు. అన్నమాట ప్రకారం ఆనాడు మన ఎంపీ కవితకుండే నేను ఓడిపోయి ఉన్నా కానీ మన నాయకులు చెప్పారు, ఇక్కడ తాట్లవాయి నాయకులు చెప్పగానే ఇక్కడ గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. మరి మీ అందరికీ మొట్టమొదటిసారి సర్పంచ్ అమ్మ కూడా మల్లేజ్ భార్య అయింది, శుభాకాంక్షలు అమ్మ మీ అందరికీ. అట్లనే వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్కు అందరు కూడా కలిసికట్టుగా ఉండి దీన్ని తొందరగా కట్టుకోవాలి. మీకోసం ఎలా వేళలా, ఎందుకంటే మారుమూల గ్రామం అన్ని విధాల మేము కూడా తోడుంటాం, మీ ప్రభుత్వం కూడా తోడుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రైట్ అనేందుకు ఏమంటారు ధన్యవాదాలు తెలియజేస్తాం.